సీతారాంపురంలో సినిమా చూసాం, నిజంగా చాలా బాగుంది. లవ్ స్టోరీనే కొత్త వెరైటీగా చూపించారు. ఇటీవల వచ్చిన కాంతారా సినిమాలో క్లైమాక్స్ సినిమాకి ఎంత అసెట్టో, ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ అంత అసెట్ అవుద్ది. ఎందుకంటే అందరూ జనరల్గా మామూలుగా క్లైమాక్స్ లేపేస్తారు, అలా కాకుండా దీన్ని కొంచెం వెరైటీగా చేశారు. హీరోయిన్ ఫైట్ చాలా బాగుంది, అలా అమ్మవారి వల్ల వీళ్ళిద్దరూ కాపాడటం అనేది. ఏమైనా క్లైమాక్స్ అనేది మాత్రం డిఫరెంట్గా చూపించారు. ఆల్ ది బెస్ట్ వినయ్ బాబు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా. కొత్త హీరో కొత్త హీరోయిన్ అయినప్పటికీ కూడా సుమన్ గారి వేషం చాలా బాగుంది. టోటల్గా సినిమా మాత్రం ఆల్ ది బెస్ట్, బ్రహ్మాండంగా ఉంది సినిమా. ఇది డెఫినెట్గా బాగా ఆడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పూర్వం చాలా బాగుంది, ఇప్పుడే చూశాను. అందులో ఎండింగ్ అయితే చాలా బాగుంది. అది అందులో చేసిన యాక్టర్స్ తర్వాత టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ చిత్రాన్ని తీసిన నిర్మాతలకి దర్శకుడికి నా మనస్ఫూర్తి అభినందనలు తెలుపుతూ సీతారాంపురం చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడే సీతారాంపురం అనే సినిమా చూశాను. వినయ్ బాబు సినిమా చాలా బాగా చేశాడు. దీంట్లో హీరో హీరోయిన్స్ రణధీర్ నందు ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రణధీర్ అయితే మంచి మాస్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి, అతనికి మంచి భవిష్యత్తు ఉంది. హీరోయిన్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా గ్రిప్పింగ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుద్ది. చంద్రగౌడ్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా అయితే మాత్రం చాలా రిచ్గా కాంప్రమైజ్ కాకుండా నేటివ్ లొకేషన్స్లో చాలా బాగా తీశారు. భద్రాచలం బ్యాక్డ్రాప్. వినయ్ బాబుకి మంచి భవిష్యత్తు ఉంది, చాలా మంచి మంచి సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీలు ఏంటంటే క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని, అంటే ఇప్పటివరకు మనం తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ ఎవరు పెట్టలేదు. ఆ క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. రాంపురంలో ఒక ప్రేమ జంట చాలా బాగుంది. 100 డేస్ గ్యారంటీ. సినిమా చాలా బాగుందండి. ఒక మంచి కంటెంటు, ఒక స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది ఈ సినిమాలో మనకు డైరెక్టర్ గారు పరిచయం చేశారు. ఉండే సిచ్యువేషన్లో ఆస్తులు అంతస్తులు వీటి కోసం ఆలోచిస్తుంటారు కదా పేరెంట్స్. సో అది కాదు, స్వచ్ఛమైన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. ఒక ఒక మేడల్లోని అంతస్తులోనే అవసరం లేదు. ఒక పూరి గుడిసెలో అయినా సరే ప్రేమతో, ప్రేమ ఉంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు అని ఒక మంచి మెసేజ్తో చాలా బాగుందని మూవీ. ఇది కంప్లీట్ ఒక రా మూవీ. సో అంటే రా కంటెంట్ని ఎంత ఎలివేషన్స్తో చూపెట్టి, అంటే ఒకప్పుడు మనం ప్రభాస్ ఈశ్వర్ మూవీ చూస్తే ఎలా ఫీల్ అయ్యామో అని మన హీరో రణధీర్ బాబు గారిని చూసినప్పుడు అలానే ఫీల్ అయింది. సో ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే హీరో హీరోయిన్ లవ్ స్టోరీ. ఇది వచ్చేసి ఒక పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీ. కంగ్రాచులేషన్ ఓల్డ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరొక మాస్ హీరో రాబోతున్నాడు. డైరెక్టర్ గారు ఈ సినిమాని చాలా బాగా తెర మీదకి ఎక్కించారు. లవర్స్ని చాలా ఆకట్టుకుంటుంది. బాగా చేశారండి ఫిలిము. హీరో కానీ హీరోయిన్ కానీ పేరెంట్స్ కూడా ఈ జనరేషన్లో చేంజ్ కావాలని నేను చాలా కోరుకుంటున్నాను. మనం థియేటర్లకు ఎంటర్ అయ్యే ముందు ఎంత చూస్తూ ఉంటామో సినిమా ఎండింగ్లో కూడా అంతే చూస్తాం. మనం సినిమాని ఎంటర్టైన్మెంట్ అవుతాము. సో మనం వినబాబు గారు చూసుకున్నట్లయితే అసలు డైరెక్షన్ అనేది ఇరగదీశారు. సీతారామపురంలో ఒక ప్రేమ జంట పేరుకు తగ్గట్టుగానే సినిమా కూడా మొత్తం ఎంతో ఆహ్లాదంగా ఎంతో అందంగా ఉన్నారు. సీతారాంపురంలో ప్రేమ జంట మూవీ చాలా బాగుంది. రణధీర్ చాలా బాగా చేశాడు. హీరోయిన్ నందిని కూడా చాలా బాగా చేసింది. మన డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు. చాలా బాగుంది మూవీ. మూవీ చూశాను. మీరైతే హీరో సేమ్ ప్రభాస్ గారి లాగా ఉన్నారు. యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ అసలు చెప్పాలంటే సూపర్. మూవీ మొత్తం చాలా క్లీన్గా ఉండింది. మూవీ చాలా బాగుంది భయ్యా. సీతారామపురంలో ఒక ప్రేమ జంట అన్నయ్య లుక్స్ వచ్చేసి ప్రభాస్ లెక్క ఉన్నాయి. ఈశ్వర్ మూవీలో ప్రభాస్ చూసినట్లు ఉంది సేమ్. లాస్ట్లో వచ్చేసి క్లైమాక్స్లో హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అమ్మవారిని చూసినట్లు ఉంది సేమ్ యాజ్ ఇటీజ్గా. ఆ లొకేషన్ మాత్రం అల్టిమేట్ అన్నమాట. ఆ లొకేషన్ సాంగ్స్ అయితే అదిరిపోద్ది. ఆ ఒక్క సాంగ్ మాత్రం సూపర్ బా. అసలు అది ప్రతి ఏమంటారు ప్రతి భారత్లో ఆడే సాంగ్ ఉన్నట్టుంటుంది. అది సాంగ్ సూపర్ ఉంది మొత్తానికి. ఆ లాస్ట్ 10 మినిట్స్ మాత్రం హీరోయిన్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. సూపర్. ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ఉండే మంచి సినిమా. సినిమా చాలా బాగుందండి. ఎండింగ్లో అయితే చాలా సూపర్ అనిపించింది. ఎందుకంటే జనరల్గా ఆస్తిపాస్తుల గురించి అంటారనుకుంటారు, కానీ హీరోయిన్ ప్రేమ గురించి, వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తులు వద్దు అని ప్రేమ గురించి చాలా గొప్పగా చూపించారు. పురంలో ఒక ప్రేమ జంట. ముందుగా ఈ దర్శకత్వం వహించి అంటే ఈ వినయ్ బాబు గారికి నేను
ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత ఇంతటి భారీ వ్యయంతో తీసినటువంటి చందర్ గౌడ్ గారికి నేను ప్రొడ్యూసర్ చందర్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. క్లైమాక్స్ అయితే ఇంకా ఇంకా చాలా బాగా నచ్చింది నాకు. ఇది కొద్దిగా లవ్ స్టోరీ డిఫరెంట్గా అనిపించింది నాకు ఇంతకు ముందులాగా, కొద్దిగా రొమాన్స్కు అది చాలా బాగుంది. ఇప్పుడు ప్రేమ జంట చాలా బాగా తీశాడు వినయ్ బాబు గారు. చాలా బాగుంది. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. మా మూవీ మీరు ఖచ్చితంగా థియేటర్లో చూడాలి, చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. మాకు మీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంటుంది మూవీ, మేము చెప్పడం కాదు. వన్స్ థియేటర్కి వచ్చే వరకే, అది వచ్చిన తర్వాత మీరు ఇంక ఇన్వాల్వ్ అయిపోతారు, మా కథతో ట్రావెల్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చి ప్రివ్యూ షోకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు సార్ అండ్ ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి సినిమా నాకు ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. మా టీం మొత్తం చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలి, సేమ్ ఇదే రివ్యూ ప్రతి థియేటర్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జంట ప్రివ్యూ చేశాము, అందరి స్పందన చాలా మాకు సంతోషాన్ని ఇచ్చింది. చాలా ఎంజాయ్ చేశారు సినిమాను. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు, డైరెక్టర్ కాశీ విశ్వనాథ్ గారు, చంద్రమహేష్ గారు, చాలామంది వచ్చి అందరిని మమ్మల్ని అభినందించారు. సినిమాను క్లైమాక్స్లో అందరూ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీశావు అని నన్ను అభినందిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా సినిమాలో కూడా జనాలు మీరు సినిమా చూసింది ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు ఉంటుంది. రేపు పొద్దున సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరిని డిస్టర్బ్ చేయదు. మేము బ్రహ్మాండమైన సినిమా తీసినామని చెప్పాం కానీ మీకు అందరికీ నచ్చే సినిమా తీసాము. ఒక్కసారి చూసి ఇప్పుడు మా వాళ్ళందరూ చూసి ఎంత హ్యాపీగా రివ్యూ ఇచ్చారో, మాకు రివ్యూ అందరూ చూసి మమ్మల్ని అందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీతారామపురంలో ఒక ప్రేమ జంట అనే సినిమా చాలా అద్భుతంగా ఉంది. నేను ప్రభాస్ ఎంత ఎక్స్పీరియన్స్తో నటించే ప్రభాస్ గారిలాగా ఆ కళలన్నీ కూడా అద్భుత బాడీ లాంగ్వేజ్లో చాలా చక్కగా కనిపించాయి. మీరందరు కూడా ఈ సినిమా చూసి, యూత్ అందరు కూడా ఈ సినిమాను చూసి ఆ హీరోని ఒక అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరో కాబట్టి మనం అందరము అతన్ని అభిమానించి ఆదరించి ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పేసి కోరుచున్నాను. థ్యాంక్ యూ. సీతారాంపురంలో ఒక ప్రేమ జంట చిత్రాన్ని చూసి మరి ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా సినిమా చాలా బాగుంది, డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు, క్లైమాక్స్ కానీ మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక యూత్కు బాగా కనెక్టివిటీ. ఎందుకంటే ఒక మరి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో కూడా మరి ప్రేమించుకునే వాళ్ళు, ప్రేమ జంటలు ఉంటాయి. ఆ ప్రేమను మరి ఏ రకంగా మలిచిండు, తల్లిదండ్రులు ఏ రకంగా అంగీకరించారు అనే సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినాయి. ఎందుకంటే ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా మరి చూడదగ్గ సినిమాని అందరు చెప్తూ ఉంటే మాకు కూడా చాలా గర్వకారణం అనిపిస్తూ ఉంది. కూడా మరి పేరున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.